కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సెక్రటరీ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి నేరుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణికన్ ఠాగూర్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ముమైత్ ఖాన్లా ఫీల్ అవుతూ ఫోటోల కోసం సీటీల కోసం ట్రై చేస్తున్నారని, మాణికన్ ఠాగూర్ కోట్లాది రూపాయలు రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని టీపీసీసీని అమ్ముకున్నాడని ఆయన ఆరోపణలు చేశారు. తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకంటే ముందు ఈరోజు ఒక ఆడియో లీక్ అయింది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతూ తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందని, సో కార్యకర్తల్ని యువతని తీసుకురావాలంటూ ఆదేశించిన ఆడియో లీక్ అయింది. ఆ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఆయనకు నోటీస్ ఇచ్చింది. మీరు నోటీస్ ఇచ్చేదంటే నేనే రాజీనామా చేస్తున్నా అంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సో ఫైర్ బ్రాండ్ లీడర్స్ సంచలనాల కేంద్ర బిందువు కౌశిక్ మనతో ఉన్నారు. కౌశిక్ రెడ్డితో మాట్లాడతాం. కౌశిక్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి సంచలనాలు రేవంత్ రెడ్డి మాణికం మీద? మాణికం ఠాగూర్ కూడా ట్వీట్ చేశారు కోర్టులో చూసుకుందాం రమ్మంటూ. మీకు ఒకటే చెప్తున్నా మురళి గారు, నేను చెప్పేది 100% వాస్తవం. నేను కాంగ్రెస్ పాలిటిక్స్ చాలా క్లోజ్గా చూసిన వ్యక్తిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు 101% 50 కోట్ల రూపాయలు మాణిక్ ఠాకూర్ గారు తీసుకొని రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేసిండు. దీనికి ఆన్ రికార్డ్ నేను చేస్తుంది వాస్తవము. నేను ఒక్కటే చెప్పేది కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. కానీ నేను ఆవేదనతో బయటికి చెప్పిన, కానీ నేను చెప్పింది ఆరోపణ కాదు, పూర్తి వాస్తవం మురళి గారు. అంటే మీరు ఈరోజు ఆడియో లీక్ అయింది, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్ నాయకుడు విజయేందర్తో మాట్లాడి యూత్ పిల్లకాయలు మొత్తం తీసుకురా వాళ్ళకి అంతిద్దాం ఇంతిద్దాం, నాకు టికెట్ కన్ఫర్మ్ అయిందని మీరు ఆడియో లీక్ అయింది కాబట్టి నోటీస్ ఇచ్చారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఈ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు అనేది వాళ్ళ ఎలిగేషన్. మురళి గారు ఇప్పుడు ఆడియో లీక్ అనేది అది సబ్జెక్ట్ సమయం కాదు, దాని మీద కూడా నేను డిఫరెంట్ జవాబు. అంటే ఇష్యూ అదే కదా, ఇష్యూ అది కాదు. కాంగ్రెస్ సెక్రటరీగా ఉంటూ టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందంటే ఇష్యూ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి అమ్ముడు పోవడము, ఇది ఇష్యూ. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉండి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రేవంత్ రెడ్డి గారు ఎవరన్నా అధ్యక్షుడు ఎలక్షన్ కాకముందు నోటిఫికేషన్ కూడా రాలేదు ఎలక్షన్ ఓడిపోతామని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తారా? ఈటల రాజేందర్ కాంగ్రెస్ ఉంటే మంచిగుండని ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తాడా ఓడిపోయేటప్పుడు? అంటే ఏ సంకేతాలు చెప్తున్నారు అక్కడ మేము గెలవము అని సంకేతము రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారంటే, మీరు రేట్ చేసిన ఇష్యూకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారంటే, ఈటల రాజేందర్ లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కూడా ఆయన ఓటమిని ఆయన గెలుపుని అడ్డగించలేకపోయేవాడు, బీజేపీలోకి వెళ్ళగాడు కాబట్టి ఓడిపోతాడు అనేది ఆయన ఉద్దేశం. ఈటల రాజేందర్ గారి సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు? ఆయన బీజేపీ అభ్యర్థిగా ఉండి ఆడ ప్రచారం చేస్తుండు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని తిడతా ఉన్నాడు, విపరీతంగా తిడతా ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు రాజేందర్ టాపిక్ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఈ సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ఓడిపోతున్నామని కొత్త పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎలక్షన్ చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేపు ఈ ఉన్న బై ఎలక్షనే ఎదుర్కోలేకపోతే రాబోయే 2023 ఎలక్షన్ ఎట్లా ఎదుర్కొంటారు? ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు మురళి గారు. ఇలా దీంతో చాలా బాధపడ్డా. నేను కార్యకర్తలను తీసుకురమ్మన్నాను మొన్న మీటింగ్కి. కార్యకర్తలను మేము వచ్చినాము, మేము 100,000 మంది కార్యకర్తలు వచ్చి మాట్లాడడానికి వచ్చినప్పుడు 9:00 రాత్రి టైం ఇచ్చి అందరినీ 300 కిలోమీటర్ల నుంచి పిలిచి ఇలా నేను బిజీగా ఉన్నాను నేను కలవకపోండి అని రేపు పొద్దున్న రండి అని చెప్తే దీని అర్థం ఏంటిది? అంటే మీరు ఎలిగేషన్ చేశారు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఏం పంపిస్తున్నారంటే మీడియాకి, మీ ఫేస్బుక్ పేజీలోంచి కొన్ని వీడియోలు తీసి రేవంత్ రెడ్డిని కౌశిక్ రెడ్డి కలిసిండు, కౌశిక్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొక లీడర్ ఎవరు మీ ఫేస్బుక్లో పెట్టిన పోస్టులో వీడియోలు పెట్టి కాంగ్రెస్ సైనికులారా మీరు ఎవరూ టెన్షన్ పడొద్దు, మన కొత్త అధ్యక్షుడు వచ్చిండు రేవంత్ రెడ్డి గారు నేను కలిశాను, 2 నెలలు నియోజకవర్గంలో ఉంటానన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం గెలుస్తున్నాము, అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీల సంగతి తేలుద్దాం మనం, మీరు ఎవరూ అధైర్యపడొద్దు, నేను రేవంత్ రెడ్డిని కలిశాను 2 నెలలు మన దగ్గర ఉంటా అన్నాడు అని మీరు వీడియో పెట్టి ఇప్పుడు అసలు కలవడానికి ఒప్పుకోలేదు ఫోటోలు తీసుకుపోతున్నాడు ముంబై అని నాకు తెలియదు, మీ ఫేస్బుక్ వీడియోలు పంపిస్తున్నారు. ఎస్, నేను పెట్టింది వాస్తవం, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. నేను చెప్పింది వాస్తవం, కలిసింది వాస్తవం, ఆయనకి మా కార్యకర్తలకు ధైర్యం చెప్పింది వాస్తవం. రేవంత్ అన్న ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు చాలా నమ్మకం ఉండే,
కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చేంజ్ వస్తుంది, ఒక యువ లీడర్ లెక్క ఉంటుందేమో అని అనుకుని ఒక నమ్మకంతో నేను పెట్టిన కార్యకర్తలను ఆపిన, ఆడవరకు చేసిన ఓకే. కానీ నేను అంత నమ్మకంగా అంత ఆయన నమ్మి అంత ధైర్యంగా పెట్టినప్పుడు తను ఏబిఎన్ ఇంటర్వ్యూలా చెప్పేటప్పుడు ఏబిఎంలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పినప్పుడు అన్నాడు. వాళ్ళు అన్నది ఏంటంటే కౌంటర్ గా ఈటల్ రాజేందర్ అనవసరంగా బీజేపీలోకి పోయిండు, కాంగ్రెస్ లోకి వచ్చి ఉంటే ఆయన గెలుపు. అది 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 మీరు అన్నది ఆంధ్ర జ్యోతి పేపర్ లో వచ్చినట్టు ఆర్టికల్. అది నేను ఇంటర్వ్యూలో చెప్పింది. ఏమని చెప్పింది ఇంటర్వ్యూలా? ఏబిఎన్ ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంటిది? కాంగ్రెస్ పార్టీ అక్కడ 83 నుంచి గెలవలేదు, ఇప్పుడేమి గెలుస్తుందనే నమ్మకం లేదు, ఇప్పుడు దానికోసం నాది పెట్టలేదు అని చెప్తే నువ్వు కార్యకర్త అన్నాడు. అన్న తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కార్యకర్తలకు నువ్వు ఏం మెసేజ్ పంపుతున్నావు? వాట్ డస్ దట్ మీన్? దట్ మీన్స్ దట్ వీఆర్ లూజింగ్ ద ఎలక్షన్. అంటే ఈవెన్ బిఫోర్ వి కాంటెస్ట్ ఎలక్షన్ పోయింది అని చెప్పేయడము ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఎవరైనా అట్లా మాట్లాడతారా? అంటే ఒక కాంట్రడిక్షన్ ఉంది కౌశిక్, నేను మొత్తం నేను చెప్పనివ్వండి మురళిగా. తను నాకు గౌరవం ఉండే ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్లు ఇచ్చిండో నేను ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ స్టేట్మెంట్ చూపించి చాలా బాధపడ్డా. పీసీసీ ప్రెసిడెంట్ గారికి నేనేమో తన కోసం కొట్లాడుతున్నా ఇది ఉన్నదనే పరిస్థితిని నేను చెప్తుంటే అయిపోయిన తర్వాత తనేమో మనం ఓడిపోతున్నామని చెప్తే పీసీసీ ప్రెసిడెంట్ ఎవడని ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తాడా అని నేను అడిగిన, చాలా బాధపడి చెప్పిన. ఇవాళ క్లియర్గా కనబడుతుందండి రేవంత్ రెడ్డి గారు 101% రాజేందర్కి అమ్ముడు పోయిండు. ఎందుకు మీకు చెప్తా, దీన్ని తీసేయాల్సిన అవసరం కూడా లేదు. 2018 ఎలక్షన్లలో March 8 రోజు నేను ప్రజా చైతన్య యాత్ర రోజు నేను ఒక 40,000 మందితోని పెద్ద బహిరంగ సభ హుజరాబాద్లో పెట్టిన రోజు ఈటల రాజేందర్ గారు అవినీతి పరుడు అని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ సివిల్ సప్లై స్కామ్ వివరించి చెప్పిన రేవంత్ రెడ్డి, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి దాని గురించి మాట్లాడదామంటే దాని గురించి ఎక్స్పోజ్ చేద్దామంటే ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు? తర్వాత రాజేందర్తో మళ్ళీ వచ్చి రంజిత్ రెడ్డి వచ్చి వీళ్ళ ఉన్న ఈక్వేషన్లో ఎవరున్నారో దీనిగా ఉన్న దీనికి వచ్చి తనని కలిసింది వాస్తవం కాదా? దాంట్లో ఏం మతలబ్ అయింది? ఇవన్నీ కూడా నేను బయట పెడతా, నాకు ఒక సమయం రావాలి. ఇవన్నీ బయట ఎందుకు మాట్లాడలేదు? ఒకటి. రెండోది, ఒకటి మురళి గారు, తను పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత హుజరాబాద్ ఎలక్షన్ కంటే ముఖ్యమైన పని ఏమున్నది? ఇవాళ హుజరాబాద్ లో బీజేపీ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా నడుస్తా ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా నడుస్తా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారిని మాణిక్ ఠాకూర్ గారిని నేను బతిలాడుతా ఉన్నా రోజు, ఇన్ఛార్జ్ లేండి వాళ్ళని, వాళ్ళు విపరీతంగా స్పీడ్గా అవుతా ఉన్నారు, మనం వెనుకబడిపోతా ఉన్నాము, వెయ్యండి అని నేను బతిలాడి ఫోన్ చేస్తే ఫోన్ దొరకడు, ఫోన్లో మాట్లాడాడు, ఎంతసేపు ఫోటోలకు ఫోజులు ఇస్తారు? మనం ఏమైనా సినిమా యాక్టర్లు మా ఫోటోలకు ఫోజు ఇవ్వడానికి? మనము ప్రజల సేవ చేయడానికి వచ్చినాము. ఇలా హుజరాబాద్ ఎలక్షన్లలో తను ఎందుకు ఇన్ఛార్జ్ అని ఇంకా అయ్యలేదు? సరే ఛార్జ్ అన్నారు, ఛార్జ్ తీసుకోండు, అయిపోయింది. 5 డేస్ అయిన తర్వాత కూడా మీటింగ్ అయింది మాణిక్ ఠాకూర్తో, ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ ఎందుకు నియమించలేదు? ఎందుకు అక్కడికి వచ్చి లోకల్లో కార్యకర్తలను ఆపే పరిస్థితులు మీరు చేస్తలేరు? ఓ కౌశిక్ రెడ్డి ఒక్కరేనా మాట్లాడేది? వీళ్ళు ఇన్ని రోజులు ఈటల రాజేందర్ గారికి వాళ్ళు ఎప్పుడైతే బర్తరఫ్ అయిండో ఫేవరబుల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా. ఆ రోజు ఫేవరబుల్ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరినీ తన్నిపోయి ఈటల రాజేందర్ పోయి బీజేపీలో చేరిండు ఆయన అవినీతి బయటపడొద్దని. ఆయన ఇవాళ వీళ్ళందరూ పొగి రాజేందర్ని పొగిడిన వ్యక్తులు అందరూ కూడా ఇలా ఆడికి వచ్చి ఏమని చెప్తారండి?